హై వ్యూవర్స్, మన చలపత్ర వారి అబ్బాయి రవిబాబు ఉన్నాడు కదా, అతను ఈరోజు చెప్పింది చూస్తే శృతిమెత్తగా చెప్తూ వినమ్రంగా చెప్తూ చంద్రబాబు యొక్క నిజస్వరూపాన్ని, జగన్ యొక్క విశ్వరూపాన్ని తను చూపాడు. ఓ రకంగా పిర్రగిల్లి జోలపడినట్టు అనుకోవచ్చు, లేదు అంటే ఉన్నది ఇదే కదా బాబు అని చెప్పేసి కొండ బద్దలు కొట్టినట్టు అనుకోవచ్చు. ఓ రకంగా ఓరమాసు వార్నింగ్ అనుకోవచ్చు, లేదన్నప్పుడు హృదయపూర్వక విన్నపం అనుకోవచ్చు. రకరకాలన్నమాట, రవిబాబు సినిమాలు ఎలా అయితే ఉంటాయో ఇప్పుడు అతను చెప్పింది కూడా అలాగే ఉంది. బట్ నాకు నచ్చింది, మేబీ మీరు కూడా చూసుంటారు. సో ఇందులో నేను చెప్పదలుచుకున్న రెండు పాయింట్స్, తనేమన్నాడు, చంద్రబాబు ఫ్యామిలీ, రామనాయుడు గారి ఫ్యామిలీ వాళ్ళంతా మాకు బాగా క్లోజు, అండ్ ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ అంత క్లోజు. చంద్రబాబు గారి విషయంలో పలు సందర్భాల్లో నేను దగ్గరగా చూస్తున్నా, ఆయన ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే దానికి ముందు దాన్ని నిపుణులతో చర్చించి దానివల్ల నష్టం లేదు అండ్ దానివల్ల ఎవరికి ఇబ్బంది కాదు అండ్ మనం ఏ తప్పు చేయట్లేదు అనుకుంటేనే ఆయన ముందుకెళ్తాడు, అంతే తప్ప ఏది పడితే చేసుకుంటే వెళ్ళే టైప్ కాదు. ఇక డబ్బు అంటే పిచ్చున్న క్యాండిడేట్ కాదు, డబ్బుని పోగు చేసుకుందాం అనుకునే మనిషి కాదు. ఇక కాసేపులో చనిపోతున్నాం అని అనుకున్న ఈ కాసేపు ఉన్న టైం ఎంత ఉందో చూసుకుంటాడు. ఆ సమయంలో మనం ఏం చేయాలి, ఆ చేసేది రానున్న 50 సంవత్సరాల వరకు కూడా ఉపయోగపడాలంటే ఆలోచిస్తాడు. అటువంటి మనిషయ్యా ఈ చంద్రబాబు, ఆయన వయసు 73 సంవత్సరాలు, ఆయన మీరు లోపల పెట్టారేంటి? అశాశ్వతమైనటువంటి అధికారం మీ దగ్గర ఉంది కాబట్టి, అశాశ్వతం శాశ్వతం కాదు అధికారం, ఆ అశాశ్వతం అధికారం మీ దగ్గర ఉంది కాబట్టి దానిని ఉపయోగించి మీరు ఆయన లోపల పెట్టారు. ఇప్పుడు జగన్ నిజస్వరూపం చెప్పినాడు ఏమని, కక్షలు కార్పణ్యాలు ఇవటువంటివని మైండ్లో పెట్టుకొని ఆయన లోపల ఉంచుతారా, ఉంచండి, ఇలా కాదు, నన్ను జనాలు మంచివాడిగా గుర్తుంచుకోవాలి, మంచి జాలిగుణం దయాహృదయం కలవటువంటి వాడు జగన్మోహన్ రెడ్డిని గుర్తుంచుకోవాలనుకుంటే చంద్రబాబును బయటకు వదిలిపెట్టండి. ఎందుకు, ఆయన తప్పు చేశాడా లేదా ఇంకా తేలలా, తప్పు చేసేటట్టు మీరు అంటున్నారు, విచారణ చేయాలని అంటున్నారు. సో విచారణ చేసుకోండి, ఆయన ఏ దేశం వెళ్ళడం, ఇక్కడే ఉంటాడు, జనాల మధ్య ఉంటాడు, విచారణ చేసుకోండి, అప్పుడు తప్పు ఒప్పు అప్పుడు తెలుసండి. విచారణ పేరుతోనే లోపల పెడతామంటే కరెక్ట్ కాదు, అశాశ్వతమైనటువంటి అధికారంతో ఇదంతా చేశారు కదా, అదే అశాశ్వతమైన అధికారంతోనే ఒక చిటిక చంద్రబాబు గారు బయటకు వచ్చేస్తారు, అది రప్పించాల్సింది మీరే, మీ చేతిలోనే ఉంది అది. సో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రజల మనసుల్లో ఎలా ఉండదలుచుకున్నారు, అశాశ్వతమైన అధికారం ఉపయోగించి స్వార్థం కోసం రాజకీయ కక్షతో అవతల వారిని వేధించటమా, లేదు మంచి దయాహృదయం జాలి మనసుతో జరిగిన తప్పుని విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్తో ప్రజల ముందుంచాలి కాబట్టి అప్పటి వరకు వాళ్ళని లోపల చదువు జైలు అని చెప్పేసి బయటకు వదిలిపెడతాం, మీ చదువులను చూసుకోండి. చంద్రబాబు అయితే తప్పు చేసే మనిషి కాడు, డబ్బు కోసం కక్కుతిపడే మనిషి కాడు, అండ్ ఒక పని చేస్తున్నప్పుడు 100 మందితో ఆలోచిస్తాడు, 100 మందితో కూర్చోబెట్టి మాట్లాడతాడు. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరేం చెప్పేసి అన్నాడు. నేను అదే అంటూ ఉన్నా. ఇక ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నానండి, జూనియర్ NTR టాపిక్ తీసుకురావద్దని చాలామంది అంటున్నారు, నేను కూడా తీసుకురాని చెప్పేసి అన్నా. కానీ సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళలో ఒక్కొక్కరు మొత్తం రెస్పాండ్ అవుతూ ఉన్నారు. జూనియర్ NTRకి చంద్రబాబు నాయుడు మెంటాలిటీ ఎలాంటిదో తెలియదా? జూనియర్ NTRకి చంద్రబాబు యొక్క మనస్తత్వం, ఆయన పనితీరు, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండదో తెలియదా? నందమూరి వారసుడే, ఆయన పెళ్లి విషయంలో కావచ్చు పలు సందర్భాలలో ఆయనను దూరంగా పెట్టినప్పుడు NTRరామారావు గారు లేని తరుణంలో NTRరామారావు గారు ఉన్నప్పుడు ఫ్యామిలీకి దగ్గర చేసింది ఆయనే, హరికృష్ణ ఫ్యామిలీకి ఎవరిని, జూనియర్ NTRని కానీ లేదన్నప్పుడు జూనియర్ NTR అమ్మగారిని కానీ. ఆయన తర్వాత NTR గారికి సంబంధించి గతంలో ఏదైతే మంచి చేసుకుంటూ ఉన్నారో జూనియర్ NTR సంబంధించి, అదే మంచిని చంద్రబాబు నాయుడు తన భుజాల మీద పెట్టుకున్నాడు. మన కూడా సమాచారం మేరకు ఒక 2-3 సందర్భాలలో హరికృష్ణ గారిని పిలిపించి మాట్లాడి సన్నిహిత సంబంధాలు ఏర్పరిచి జూనియర్ NTR గారి విషయంలో తన కొడుకు అన్నట్టు పరిచయంగా వచ్చి సొసైటీకి అండ్ పెళ్లి విషయంలో దగ్గరుండి అంతా మంచి చేస్తున్నట్టు చంద్రబాబు గారు అని చెప్పేసి అంతా ఓపెన్గా చెప్తూ ఉంటారు. మరి అటువంటి చంద్రబాబు గారి విషయంలో ఈయన ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ NTR కానీ? ఏమైంది అసలు వాళ్ళిద్దరికి, అన్నదమ్ములకి? అదేమంటే మొన్న మధ్య ఒక చిన్నపాటి వీడియో వైరల్ అయింది, పేరుకే బయట హడావుడి లోపలంతా వీళ్ళు ఒకటనే బాబు అని, గుడివాడ నాని ఈ జూనియర్ NTR కళ్యాణ్ రామ్ వాళ్ళు అక్కున్నారు కదా సుహాసిని గారు, ఆ సుహాసిని గారు వాళ్ళ కూతురు కొడుకు పెళ్ళి చక్కగా గుడివాడ నాని వచ్చాడు, చుట్టుపక్కల అంతా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా. మరి రాజకీయంగా అనుకున్నా పర్సనల్గా అనుకున్నా సరే గుడివాడ నాని రాకూడదు, కానీ వచ్చున్నాడు. అంటే
ఈ హరికృష్ణుల ఫ్యామిలీకి గుడివాడినని క్లోజ్గా మూవ్ అవుతూ ఉన్నాడు. దాని వల్లనే మరి ఇతను ఓపెన్ అవ్వట్లేదా? లేదు అంటే నిజంగానే మనం అనుకుంటే రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నాడు. ఎంత దూరంగా ఉన్నా కానీ ఒక చిన్నపాటి స్టేట్మెంట్ రవిబాబు చెప్పినట్టుగానే ఆయన వయసులిచ్చి మీరు పరిగణలోకి తీసుకొని బయట ఉంచి విచారణ చేయండి, అప్పు తప్పని తేలితే కోర్టులో శిక్ష విధిస్తాయి కదా అని ఒక మాట చెప్పినా సరిపోయింది కదా. ఎందుకు అది కూడా చెప్పలేకపోతున్నాడు? చాలామంది అన్నట్టుగా నిజంగా స్వార్థపరుడా జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా? లేదన్నప్పుడు ఎక్కడ సపోర్ట్ ఇస్తే సినిమాల పరంగా ఎక్కడ ఇబ్బంది ఎదురుందని అనుకుంటూ ఉన్నాడా? నిజంగా నాకైతే మాత్రం ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఓపెన్ అవ్వకపోవటం చాలా విచిత్రంగా అనిపిస్తుంది.